టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నాడు. 2020లో బ్రెజిల్ మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. పెళ్లికి ముందే వీరికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. కొడుక్కి 3 ఏళ్ళు వచ్చిన తర్వాత మరోసారి ఘనంగా 2 మతాల సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇది జరిగిన ఏడాదికి ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు. విడాకుల ఒప్పందంలో భాగంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% వాటా నటాషాకు దక్కనుందని సమాచారం. కొడుకు అగస్త్య పోషణ భారం తల్లి నటాషా మీద ఉండనుంది. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% వాటాని భార్య నటాషాకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీమిండియా బ్రాండ్ అంబాసిడర్గా దాదాపు 400 కోట్ల వరకు సంపాదించాడు. హాలిడే సమయంలో విదేశాల్లో విహరిస్తూ విలాసవంతమైన హోటల్స్లో ఎంజాయ్ చేసేవాడు హార్దిక్ పాండ్యా. ఖరీదైన డ్రెస్సులు, కోట్ల విలువ చేసే వాచీలు, ఆభరణాలు ధరించే హార్దిక్ పాండ్యా విడాకుల కారణంగా అందులో చాలా వరకు కోల్పోబోతున్నాడు. ఐపీఎల్ 2022-23 సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు క్యాప్టెన్గా వ్యవహరించాడు హార్దిక్ పాండ్యా. 2024 సీజన్కి ముందు ముంబై ఇండియన్స్లోకి తిరిగి వచ్చాడు. ఇలా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి తిరిగి వచ్చినందుకు హార్దిక్ పాండ్యాకు 100 కోట్ల వరకు ముట్ట చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ మొత్తం కూడా ఇప్పుడు నటాషా బ్యాంక్లోకే వెళ్లనుంది. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు క్యాప్టెన్గా వ్యవహరించాడు హార్దిక్ పాండ్యా. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే అందుకున్న ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్యా అటు బ్యాట్స్మెన్గా, ఇటు బౌలర్గా, కెప్టెన్గా అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్కి వ్యక్తిగత జీవితంలో వచ్చిన కలహాలు కూడా కారణమని లేటుగా వెలుగులోకి వచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.